ఆ హలో హలో హెల్మెట్ బ్లాక్ కలర్ జాకెట్ వేసుకుని డ్యూక్ మీద ఒకడు వస్తాడు. వాడికి నీ పేర్లోని ఫస్ట్ లెటర్ చెప్పు, సరికిస్తాడు, తెచ్చే. ఎల్ అలాగే వచ్చేటప్పుడు సాల్ట్ ప్యాకెట్ తీసుకురా, సూపర్ మార్కెట్లో తీసుకురాకు, సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి. ఏదైనా చిన్న బడ్డీ కొట్లు తీసుకురా. ఏయ్ సాల్ట్ ప్యాకెట్ ఒకటి ఎలా అయ్యి? ఈ కెమికల్ని దాంట్లో మిక్స్ చేస్తేనే మనం వాళ్ళని ట్రాక్ చేయగలం. ఇదిగో పట్టుకో. సాల్ట్ ప్యాకెట్ ఎక్కడ కొన్నావు? మళ్ళీ తీసుకెళ్ళి ఆ షాప్లోనే ఇచ్చి. ఏ మన సాల్ట్ ప్యాకెట్ ఇచ్చావుగా, తీసుకో బాగాలేదు. ఇది తీసుకుని డబ్బులు ఉన్నాయిగా సిగరెట్ ఇచ్చే. ఇదంతా అవసరమా మనకి? వచ్చిన సరికి అమ్మేసుకోగా. మనకి దీని పవర్ తెలిస్తేనే మనం దీన్ని ఎంత రేటుకి అమ్మగలం తెలుస్తుంది. అలా తెలియాలంటే ఎవరొకరి మీద టెస్ట్ చేయాలి. అయినదేం పెద్ద కొత్త కాదు, పెద్ద పెద్ద సైంటిస్ట్లే ఎలకల మీద టెస్ట్ చేస్తున్నారు. కాకపోతే మనం కొంచెం పెద్ద ఎలక మీద టెస్ట్ చేస్తున్నాం. ఇంతకీ ఆ పెద్దలకి ఎవడవుతాడు? బాబాయ్ ఒక సాల్ట్ ప్యాకెట్ రాసేసుకో బాబాయ్ ఖాతాలో. రే ఈ సిడి నాకు రేపు ఎవరా? మొన్న ఏదో ఎగస్ట్రాలు చేసావు. నిన్న సారీ చెప్పాను కదరా, ఇప్పుడు చూస్తున్నాం కదరా. రే ఇప్పుడు చూసేసి రేపు నాకు ఇచ్చారా? ఆడేం చేస్తున్నాడు రా అక్కడ? ఏ డిస్టర్బ్ చేయక. ఏం చేస్తున్నావురా? ఏమీ లేదురా, దీని పేరు పద్మ, ఈడు దాని మొగుడు సత్యనారాయణ. ఈడు లేని టైంలో ఇది ఇంకోడతో తిరుగుతుంది.
ఆ విషయం వీడికి తెలిసిపోయింది. పాపం పద్మకి ఏం చేయాలో తెలియక వచ్చి నాలో దాక్కుంది. ఆ విషయం వీడికి తెలిసిపోయి ఈడు కూడా నాలోకి వచ్చేసాడు. పద్మ బాగానే ఉంది, సత్యనారాయణ బాగానే ఉన్నాడు, మధ్యలో నా ముందేమైందిరా. వీడిని బావ ఆ జీవి టిట్కన్నా దారుణంగా ఉన్నాడు. ఏ నా కొడుకుని మళ్ళీ మన స్పేడ్ తాడాలంటే టెస్ట్ టెంపరేచర్ పడిపోవాలి. ఎయ్ ఆడేంట్రా, అదో లోకంలో బతుకుతున్నాడు. అడుగుంది నా చెప్పకరా. అడిగి నీకేమైందిరా? సెకండ్ క్లాస్ చదివేటప్పుడు సుస్సు ఆడికన్నా 2 inches హైట్ ఎక్కువ పోసానని అప్పటి నుంచి పగపట్టేసాడు. ఏంటి దానికా? ఏంట్రా ఏం చెప్తున్నావు నా గురించి? నువ్వు పెద్ద ఎండా స్టార్ అని నీ గురించి చెప్పడానికి మింగుతున్నావు మమ్మల్ని పట్టుకుని. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావండి? ఎక్స్ట్రా చేస్తున్నావండి? దూరం దూరం. ఏ ఏడు చూస్తాకి 2 marks క్వశ్చన్ లో ఉంటాడు కానీ పెద్ద ఎస్సనా కొడుకు రాయడు. నేను ఎస్సనే కొడుకు. నేను ఎస్సనే కొడుకు. రే ఏంట్రా మాకు ఈ స్పెషల్ కోర్సు? 3rd class సిరీస్ ఎప్పుడో చెప్పిందిరా నువ్వు పెద్ద చెత్తనా కొడుకు అని. నేనే వినలేదు. ఈడు ఈడు నా గురించి చెప్తున్నాడు. ఎగ్జామ్ లో నా పేపర్ చూసి కాపీ కొట్టినా కొడుకు ఈడు నా గురించి చెప్తున్నాడు. యూట్యూబ్ లో కాపీ రైట్స్ కంటే పెద్ద కాపీ నా కొడుకు ఈడు. ఈడు ఈడంట ఇండస్ట్రికల్ సినిమా హీరో అవుతాడంట. మాకు తెలిసిన సీరియల్ కంపెనీ ఉంది, చెప్పమంటావా? చాలా ఎక్కువ అవుతుంది, తగ్గు లేకపోతే రాడ్లు పగిలిపోతాయి. ఆహా చా. ఆపండా, ఇప్పుడేంటి ఇప్పుడేంటి? ఏంటోరా లైఫ్ చిరాకు దూపుతుంది, ఎన్ని రోజులు అనేది ఖాళీగా ఉంటాం, ఏదో ఒక జాబ్ చేయాలిగా మనం కూడా. నీ మొహం జాబ్ ఎడుతాడరా. ఆడికేంటి? ఏడో మా మావి కంపెనీ ఉంది, రేపు వచ్చిన కాల్ చేసి చెప్తాను. ఏదో ఫార్మాలిటీకి ఇంటర్వ్యూ ఉంటుంది. థ్యాంక్స్ రా. ఫ్రెండ్ అనరా, సీడీలే కాదు శాలరీ కూడా ఇప్పించగలను. సర్లేరా ఇక మేము వెళ్తాం. బాయ్ బాయ్. డ్రగ్ వాడిని స్టార్ట్ చేశాడు, యాక్టివేట్ అయింది. అడు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అదేంటి ఆడికి డ్రగ్ చలసైపోయిందిగా, ఏ డ్రగ్ అయినా మినిమం 6 గంటలు ఎక్కేస్తుంది. ఆ నా కొడుకు డమ్మేసరికి ఇచ్చినట్టున్నాడు, వెళ్ళాడు చావు చూపిద్దాం. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోమ్మా కూర్చోమ్మా. ఫైల్ ఇవ్వు.
క్వాలిఫికేషన్ ఏంటి? ఏం చేస్తుంటావు? బీటెక్ సార్ ఎలక్ట్రికల్. జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాను. సరే, ఎలాగో మా ఊడే పంపాడు అంటున్నావు కదా, ఫార్మాలిటీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, తెలిస్తే చెప్పు. ఎస్ సార్. గ్లోబల్ వార్మింగ్ గురించి ఏం తెలిస్తే చెప్పు. గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఇంక్రీజ్ డ్యూ టు ద యూజ్ ఆఫ్ వెహికల్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ద వెహికల్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజెస్ డ్యూ టు ద యూజ్ ఆఫ్ వెహికల్స్. కాపీ గడితో మనం భలే ఆడుకున్నామే. ఏందిగా ఆత్మని ఆడిపిస్తావు, వేరే పని లేదా ఏంటి? నాకు ఇష్టం రా అని అలా ఆడుకోవటం. ఉన్నాడికి ఫోన్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇంటర్వ్యూ మధ్యలో ఫోన్ ఉంటామా, సైలెంట్లో పెట్టుకోలేగా. సారీ సార్, సారీ సార్. హలో రే, నేను ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నాను రా, ఒకసారి నేను మళ్ళీ చేస్తాను, పెట్టేసి. సారీ సార్. పోనొక పంచి వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడాడు కదా, వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఒక మిస్డ్ కాలి, ఒక అరగంట వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మనం వినేలాగా నేను చేస్తా. హలో హలో, ఈడేంట్రా, ఏదో ఇంటర్వ్యూలో ఉన్నాను అంటున్నాడు. నువ్వే కదరా మీ మావయ్య కంపెనీ ఏదో ఇంటర్వ్యూ ఉందని చెప్పావు. బొంగాహలు మాకు మావయ్య లేడు. ఏంటి మావయ్య లేడా? మరి నువ్వే కదా అది చెప్పావు. నీకు సీడీలు ఇస్తే నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు, అలాగే జాబ్ గురించి చెప్తే ఆడు హ్యాపీగా ఉంటాడని అలా చెప్పా. ఏంటి నాకు మొత్తానికి ఏదో తేడా కొడుతుంది, మన అర్జెంట్ ఎదురుకి వెళ్దాం పదా. అంటే వాడికి డ్రగ్ తీసుకున్నప్పుడు ఫుల్గా ఎక్కేసింది, కాకపోతే అడికి జాబ్ కావాలి కాబట్టి ఇంటర్వ్యూలో ఉన్నట్టు ఇమాజినేషన్ చేసుకున్నాడు. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ అక్కడ డ్యూ టు ద సడన్ ఇంక్రీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఇంక్రీజ్ డ్యూ టు ద పొల్యూషన్ ఆఫ్ వెహికల్స్ అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ బై ద. సరే అమ్మా, అంతా బాగానే ఉంది, రేపు జాయిన్ అయిపో, రెండు నెలలు చూద్దాం, బాగానే ఉంటే ఉంచుదాం, లేకపోతే ఎంత రికమెండేషన్ అయినా మనం ఏం చేయలేం కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు తెలిసి ఆ ఇమాజినేషన్ వాడికి బాగా నచ్చింది కాబట్టి అదే రియాలిటీ అనుకునే ఛాన్స్ ఉంది. ఎక్కడే ఉన్నావేంటి? రే పార్టీ మాత్రం ఇవ్వాలి రే, జాబ్ కొట్టు. పార్టీయా? నీకెందుకు ఇవ్వాలరా పార్టీ? అయినాను ఇంటర్వ్యూకి వెళ్ళింది, ఏం జాబ్ వచ్చింది నాకు, నీకెందుకు ఇవ్వాలి పార్టీ? మొత్తానికి జాబ్ కొట్టు, ఇంతకీ నీకెవడు ఇచ్చాడరా జాబు? అసలు ఏం చెప్పావు లోపల? ఏ చెప్తూ నువ్వు కూడా వెళ్తావా? ఏమడిగాడు అసలు ఇంతకీ ఆడు? ఏమడిగా నువ్వేం చెప్పావు? ఏ మాట్లాడవా మాట్లాడరావా, బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు ఏంటి? దొబ్బేను ముందు. సరే పార్టీ దొబ్బే రే, వెళ్ళిపోతాను. రే ఈ డ్రగ్ మామూలు డ్రగ్ కదరా, ముందు మనం చూసినట్లు కానీ చాలా పవర్ఫుల్, ఇక మన పంట పడినట్టే. రోషన్ స్టెప్ వచ్చి కదా, నాయని నాయని చెప్పి
రే థ్యాంక్స్ రా, మీరు రాకపోతే నాకేమైంది నాకే తెలియట్లేదు. రే నీకేం కాదు, నేనున్నాను. రే లెగు, రే లెగరా. రే మేమందరం ఉన్నాం కదరా, ఏం కాదు నీకు. లెగ్ లెగ్ మావా, లెగ్ రే లెగరా. రే అందరం ఉన్నాం కదా, లెగ్ లెగ్. రే రే లెగరా, రే నీకు నేను ఉన్నాను. రే నీకేం కాదురా. బొంగులో జూబులు చూస్తున్నాయండి. మొన్న ఏంటి కింద పడవు స్టంట్లు వేసావు? రే ఆపరా. రే అసలు ఏమైందిరా, దీనివల్ల వచ్చింది ఇదంతా? అదంతా తెలిస్తే నాకు తలపోటు ఎందుకురా. రా ఇప్పుడు ఎలా ఉంది, అంతా ఓకేనా, సెట్ అయినట్టేనా? పర్లేదు, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, నార్మల్గానే ఉంది. చెప్పు ఎప్పుడు రావాలంటావండి. సరే వస్తున్నా. రే బాగానే ఉందంటున్నావు కదా, వెళ్తున్నాం. మరి చిన్న పని ఉంది, వెళ్తున్నా. సరే మరి మేము వెళ్తాం ఇంకా. సరే నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎరే ఏరి వెళ్ళిపోయారా? ఇప్పుడు వెళ్ళిపోయారు కదా. ఏ కళ్ళు మింగాయా? రే మా ఫ్రెండ్స్ రాళ్ళు, వ్యాపారాలు ఎక్కువైపోయినాయి బాగాను. రే నువ్వేంట్రా, ఇంక అత్తమని ఫోనేనా? అయినా పబ్జి బ్యాన్ చేస్తారు కదరా, ఏం చేస్తున్నావు ఫోన్లో? నీకెందుకురా, ఎన్మీస్ హెడ్ జై పబ్జి. అసలు నాకేమైందో, మీ ఇద్దరు నా లైఫ్లోకి ఎందుకు వచ్చారో ఏం అర్థం కావట్లా. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన సినిమాలా తయారైంది నా బతుకు. అటు హిట్ అర్థం కాదు, ఇటు ఫ్లాప్ అర్థం కాదు. చే